హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఎలా ఉన్నారు సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి సో మా తేజు హాస్టల్ నుంచి తీసుకొచ్చిన నెక్స్ట్ డే తన కోసం బ్రేక్ఫాస్ట్లో చేసినటువంటి గారెలు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ చేయడం వల్ల ఆ రోజు చాలా వెరైటీస్ చేశాను కానీ గారెలు అయితే ఎంజాయ్ చేయలేకపోయాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు గారెలు తినాలని అనిపించింది అండ్ బాబు కూడా వస్తున్నాడు కాబట్టి ఆ రోజు పప్పు పోసేసి ఉదయం అంటే నైట్ నానబెట్టేసేసి ఉదయాన్నే రూపేసేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు చేస్తున్నాను అండ్ ఈ యొక్క బుజ్జి బాండిలో అయితే చక్కగా తక్కువ నూనెతోటి గుంటగా ఉంటుంది కదా నూనె మనకి గుంటగా ఉంటే వేసింది మునుగుతుంది కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి పునుగులు అలాంటి వాటికి అయితే ఇంకొంచెం పై వరకు పోసుకోవాలి ఈ గారెలకైతే ఇంత సరిపోయిందండి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసే ఆయిల్ అంటే ఒక రెండు ఆయిల్ వేసేసి చేసేసాను అందుకని కొంచెం తగ్గింది కానీ మరీ ఇంత తక్కువ ఆయిల్తో అని మీరు అనకండి నాకున్న సమస్య ఏంటంటే నేను ఎక్కువ ఫ్రై ఐటమ్స్ చేయను చేసినా తక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మిగిలిన నూనెను మళ్ళీ అందులో తిరగేసి ఇందులో తిరగేసి ఎందుకు కొంచెం అనుకోండి ఆ చపాతీలకో దోశలకో తాలింపుకో ఒకట్లా వాడేస్తాను ఎక్కువ ఆయిల్ వేసి దానికోసం మళ్ళీ ఇంకొక సీసా పెట్టి ఇంత మేనేజ్ చేయలేక కాకపోతే తక్కువ తక్కువ వేసామనుకోండి ఎక్కువ సమయం పడుతుంది చేయడానికి పర్వాలేదు నేను ఆ మాత్రం ఎక్స్ట్రా కష్టపడడానికి నాకేం ప్రాబ్లం లేదు అండ్ ఈ బుజ్జిది బాండీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా బరువుగా ఉంటుంది మంచిగా హ్యాండిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మనకు పట్టుకొని దించడానికి కానీ పట్టుకోవడానికి అంత తొందరగా కూడా వేడెక్కు హ్యాండిల్స్ నేను గమనించాను మనకి బాండీ ఎంత వేడెక్కినా హ్యాండిల్స్ చల్లగానే ఉంటాయి సో మీరు కావాలనుకుంటే వీలైతే లింక్ అడగండి డిస్క్రిప్షన్లో గుర్తుంటే ఇస్తాను కాకపోతే కామెంట్ సెక్షన్లో అడిగితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది పిండి కూడా ఆ రోజు అప్పటిక అంటే నైట్ నానపెట్టుకుని ఉదయాన్నే మనం చేసుకున్నాం కాబట్టి గారెలు కూడా చక్కగా బాగా వచ్చాయి మంచిగా ఫ్లఫీగా పొంగే అనమాట మంచిగా బ్రేక్ఫాస్ట్ మా అబ్బాయి కూడా ఎంజాయ్ చేశాడు వచ్చిన తర్వాత కాకపోతే ఆ రోజు రావడం లేట్ అయింది కానీ మంచిగా ఇంటికి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశాడు అండ్ ఈ గారెలు డీప్ ఫ్రై చేస్తుంటే నాకు ఒక విషయం మీకు మంచిది యూస్ఫుల్ అయ్యే విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను మేబీ మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియకపోతే నా ద్వారా తెలుసుకున్నాను అన్న విషయాన్ని కూడా నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అదేంటంటే జనరల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ కానీ వేరే ఏ యాప్స్ అయినా సరే ఓపెన్ చేసి చూసేటప్పుడు మనం వంటలు చూస్తుంటే వంటల వీడియోలే వస్తూ ఉంటాయి ఏవి చూస్తే అవే వస్తాయి కదండి కాకపోతే కొన్ని కొంతమంది లైక్ ఫ్రై డీప్ ఫ్రై చేసే రెసిపీలు చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు నాన్ స్టిక్ గిన్నె యూస్ చేయడం చూస్తాను నాన్ స్టిక్ నార్మల్గా యూజ్ చేయకూడదు అంటారు సరే యూజ్ చేయకూడదు కానీ మనం కొన్ని అతుక్కుపోయే కూరలకి ఈజీగా ఉంటుంది మనం కష్టపడకుండా కూర వేస్ట్ అవ్వకుండా మంచిగా రావాలని చెప్పేసి యూస్ చేస్తాం కదా అది కూడా మీడియం టు లో ఫ్లేమ్ యూజ్ చేసుకుంటే బెటర్ అంటారు అవసరమైనప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో మేనేజ్ చేసుకుని వండుకుంటే మంచిది అనమాట ఇట్లా ఐరన్ అనుకోండి ఎంత హైలో పెట్టుకున్నా మనకి ఏ ఇబ్బంది లేదు కానీ ఆ నాన్ స్టిక్ని హై ఫ్లేమ్లో పెట్టింది కాక మరిగే నూనె సలసల సలసల కాగుతూనే ఉంటుంది అలాగే అందులో ఏవైతే చేసుకుంటున్నారో వంటలు అవన్నీ వేయించుకోవడాలు కానీ అవి చేస్తూ ఉంటారు దానివల్ల టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి నాన్ స్టిక్ కోటింగు మోడరేట్ టెంపరేచర్లో వాడుకుంటా అంటే మామూలుగా మీడియం లెవెల్ వరకు వాడుకుంటే అది నష్టం ఉండదు కానీ ఎక్కువ వేడికి గురైనప్పుడు దాంట్లో నుంచి విషపూరితమైన గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పేసి నేను రీసెంట్గా చూశాను అంటే మీరు గమనించండి ఎక్కువ మనము కొంచెం హై ఎండ్ ఫ్యామిలీస్ వాళ్ళు చూస్తే వాళ్ళు చూపించే రెసిపీస్లో అందరూ నాన్ స్టిక్ వాడతారు సో నాకు గారెలు వర్క్ కూడా అయిపోయింది సో ఫైనల్గా నాకు చెప్పాలి అని అనిపించిన మాట ఏంటంటే నాన్ స్టిక్ని కూరలకో లేదంటే వాటికో వాడుకోండి కానీ ఫ్రైలకు మాత్రం యూస్ చేయకండి మనం ఇప్పుడు ఆ గారెలు చేసామంటే ఎంతసేపు ఫ్రై చేస్తాం అంతసేపు అంత హీట్కి గురయ్యి ఆ టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయితే మన ఆహారంలో కలిసి మన ఆరోగ్యం పాడవుతుంది ఎన్ని కోట్లు లక్షలు సంపాదించినా మన ఆరోగ్యంగా ఉంటేనే ఎంజాయ్ చేస్తాం ఆరోగ్యానికి పాడు చేసేవి ఏవి మంచివి కాదు ఏవైనా వాడుకోవాల్సి వచ్చినా మోడరేట్గా జాగ్రత్తగా వాడుకోవాలి తప్పితే ఇప్పుడు పిజ్జా తింటే ఆరోగ్యాన్ని మంచిది కానీ తెలిసినా తింటాం ఆపుతున్నావా చెప్పండి ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు అట్లాగే స్టిక్ని అవాయిడ్ చేయలేకపోయినా అవసరమైనప్పుడు తగిన విధంగా వాడుకుంటే మన ఆరోగ్యానికి మంచిది హోప్ నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇది ఎప్పటి నుంచో చెప్పాలంటున్నాను అని కరెక్ట్గా నా వాయిస్ ఓవర్ నా వీడియో చూసే చెప్తాను కాబట్టి నాకు కొత్త విషయాలు గుర్తురావు ఈరోజు గుర్తు పెట్టుకుని మరి ఆ బాండిలో అవి ఫ్రై అవుతున్నాయి కదా సో అవి చూస్తే గుర్తొచ్చింది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా మీరు ఒకవేళ ఎవరన్నా ఇట్లా నాన్ స్టిక్లో ఫ్రై చేస్తామక్క అన్న వాళ్ళు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన విషయం తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసు అని ఒకవేళ మాకు తెలియదాక నువ్వు చెప్తేనే తెలిసిందే అంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అయితే మ్యాటర్కి వచ్చేసేద్దాము ఏంటి మళ్ళీ కార్లో వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా అవునండి ప్రతిసారి అదేంటో ఎలా మొదలు పెట్టానో కానీ హైదరాబాద్ ప్రయాణము ప్రతిసారి ఏదో ఒక అవసరానికి తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది అయితే అది పర్సనల్ వర్క్ లేదంటే ఏదన్నా అదర్ మనకి కొలాబరేషన్ ఉన్న వర్క్ లేదంటే ఏదైనా కానీ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నాను అనమాట మొత్తానికైతే హైదరాబాదు ఒక మంచి ప్రాపర్టీ రీసెర్చ్ కోసం అయితే వస్తున్నాను ఎక్కడ ఏంటి అనేది మేము ఇంకా కొంచెం తెలుసుకోవాలి తెలుసుకుని అవన్నీ చూసుకున్న తర్వాత మీకు మేము డిఫరెంట్ అంటే మొత్తం వివరాలన్నీ చెప్తాను ప్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాము సో కొన్ని వివరాలు తెలిసాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు చెప్తాను అండ్ ఆ ప్లాట్ ఒకవేళ వాళ్ళు నేను యూట్యూబర్ నుండి అని ఏదైనా వీడియో షూట్ చేసుకొని ఇస్తే మేము చూడడానికి వెళ్ళేటప్పుడే కావాల్సిన అవన్నీ తీసుకొని వెళ్ళి మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను సో మీలో ఎవరికైనా యూజ్ అయితే అవ్వచ్చు ఎందుకంటే నేను తీసుకోవాలనుకుంటుంది హైదరాబాద్ అండ్ నాకు మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా హైదరాబాద్ నుంచే కాబట్టి డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే రీసెంట్గా మైక్ ఒకటి తీసుకున్నాను ఇంతకు ముందు నేను కొన్న రోడ్ మైక్ అది ఒకటి పని చేస్తుంది ఒకటి పని చేయట్లేదు అట్లా హ్యాండ్ ఇచ్చింది అనమాట అది ఎక్కడ సర్వీస్ చేయించాలో కూడా తెలియక నాకు టైం లేక ఇగో నేను మీరు గమనిస్తే ఎప్పుడు చూసినా ఈ ట్రావెలింగ్ ఇంటికి వెళ్ళడం ఇంట్లో పనులు చూసుకోవడం గజిబిజి సర్దుకోవడం మళ్ళీ డైలీ రొటీన్ అయ్యేసరికి మళ్ళీ ఏదో ఒక అవసరానికి హైదరాబాద్ ఇట్లాగే రొటేషన్ అయిపోతుంది సో నాకు ఆ రోడ్ మైక్ రిపేర్ అవ్వడం కుదరక ఈ ఒకటి మళ్ళీ ఏదో చాలామంది యూస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి సెట్ పెట్టాను అన్బాక్సింగ్ చేస్తున్నాను నాకైతే ఒక్కసారి సార్లు వాడాను అంతే ఎక్కువగా అంటే నేను ఇప్పుడు ఐఫోన్లో షూట్ చేయడం వల్ల ఐఫోను వాయిస్ అనేది బాగానే తీసుకుంటుంది అంటే మైక్ అవసరం లేదు ఈవెన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా వీడియో డైరెక్ట్గా మాట్లాడుతున్నా కూడా మంచి వాయిస్ తీసుకుంటుంది సో నేను టెస్ట్ చేశాను అనమాట మైక్ పెట్టి ఎంత సౌండ్ వస్తుంది మైక్ లేకుండా మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుందని గమనిస్తే ఐఫోన్లో క్లారిటీ ఆడియో బాగుంది కాబట్టి నాకు మైక్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మాట్లాడే మాటలే సరిపడే అంత నాయిస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట లెవెల్ మనకి మంచిగా వినపడేంత సౌండే వస్తుంది కాకపోతే ఉంటే బెటర్ కదా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తెచ్చుకున్నాను మీలో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే ఒకవేళ తీసుకోవాలంటే దీనికి సంబంధించింది ఏదైనా లింక్ కావాలంటే అడగండి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అమెజాన్లో వెతికినా కూడా దొరుకుతుంది ఇదేమీ కొలాబరేషన్ ప్రమోషన్ ఏం కాదు జస్ట్ నేను తెచ్చుకున్న గ్యాడ్జెట్స్ మనం పని చేసే తక్కువ ఎక్విప్మెంట్ ఎక్కువ అన్నట్టు చేసేదానికంటే కూడా సంబంధించిన వస్తువులు అనేవి సమకూర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట లైక్ కెమెరాలని ట్రైపాడ్లని మైక్లని సో ఏదో పెద్ద టెక్స్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అన్ని రకాలు అలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఆ ట్రైపాడ్లో దగ్గర దగ్గర నాలుగు ఐదు ఉన్నాయి స్మాల్ కాదు మినీ స్మాల్ మీడియం లార్జ్ ఇలా వేరియన్ వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ట్రైపాడ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఈ మైక్ అనేది మాత్రం టూ ఛానల్ నేను రోడ్ మైక్ తీసుకుంది సింగిల్ ఛానల్ అంటే ఒకళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ ఇంకొకళ్ళు పట్టుకున్నారనుకోండి వాళ్ళ వాయిస్ రాదు వాళ్ళు కూడా మాట్లాడాలంటే రెండు ఉండాలి కదా సో ఇది ట్వెల్వ్ ఛానల్ ఉంది సో ఇద్దరు అట్ ఎ టైం మాట్లాడేలాగా యూస్ చేసుకోవచ్చు కాబట్టి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఇది నా యొక్క సింపుల్ ఒక చిన్న ఎక్స్ట్రా అడిషన్ టు మై గ్యాడ్జెట్స్ అనమాట ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేది విషయం పక్కన పెడితే ఇక ఈ దీనిలోకి దిగిన వాళ్ళు ఇక బయటకు రాలేరు అనమాట సో దీనికి సంబంధించి కొంటూనే ఉంటారు దీని మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు అలా అడిక్ట్ అయిపోతాం మనం అంతే అలానే యూట్యూబ్ ఏమన్నా మనకి సపోర్ట్ చేయట్లేదా అంటే దానివల్లే నేమ్ ఫేమ్ ఎవ్రీథింగ్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూట్యూబ్ సో దానికి సంబంధించి ఏమైనా నేను కొన్నా కూడా అసలు ఇది ఖర్చు అనే ఫీల్ అవును ఐ ఫీల్ హ్యాపీ టు స్పెండ్ ఆన్ ఇట్ అనమాట సో ఇదిగోండి ఈ చిన్నవి రెండు మనము మాట్లాడేటప్పుడు పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసేసి ఫోన్కి పెట్టేస్తే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది జస్ట్ బ్లూటూత్తో కనెక్ట్ చేసామంటే మన వాయిస్ తీసేసుకుంటుంది క్వాలిటీ కూడా బాగానే ఉంది మీలో ఎవరైనా కావాలంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ కిప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్